హలో ఎవ్రీవాన్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. చెప్తుంటేనే నాకే నోట్లో నీళ్ళుడుతుంటే వినే మీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. అందుకే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్ పెట్టి బటర్ వేసి కరగబెట్టుకోవాలి. బటర్ కరిగాక గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేసి బాగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసి 1 మినిట్ ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసి సన్నని మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికాక సాల్ట్ కారం వేసి మాడకుండా కలుపుకోవాలి. కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసి కలపండి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓసారి కలిపి పన్నీర్ ముక్కలు వేసి మరోసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు వేగనివ్వాలి. ఉడికిపోయిన కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అంతే. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇది రోటీలో, నాన్లో, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఆర్ బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో మా కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు.